వాండా రియాలిటీని మార్చేసింది. కానీ లోగన్ అవెంజర్స్ ని అసెంబుల్ చేశాడు. వాళ్ళ పవర్స్ ఇంకా వాళ్ళ మెమరీస్ మళ్ళీ వచ్చాయి. కానీ వీళ్ళు సరిపోతారా? అవెంజర్స్ ఇంకా ఎక్స్మెన్స్ కలిసి వాండాని ఇంకా మొత్తం హౌస్ ఆఫ్ మ్యాగ్నెస్ ని ఓడిస్తారా లేదా, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఇంకా మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లే లిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టోరీ స్టార్ట్ అయ్యేది హెలికారియర్ తో. అవెంజర్స్ ఇంకా ఎక్స్మెన్స్ ఒక జెట్ని యూజ్ చేసుకుని అక్కడికి వచ్చారు. అప్పుడు రూగ్ అంటుంది, హెలికారియర్ నేను రెడ్ ఫైవ్ జెట్ నుంచి స్పెషల్ ఏజెంట్ డ్రూ మాట్లాడుతున్నాను, మా జెట్ ల్యాండ్ చేయడానికి పర్మిషన్ కావాలి. అప్పుడు హెలికారియర్ అంటుంది, పర్మిషన్ గ్రాంటెడ్, వెల్కమ్ బ్యాక్ ఏజెంట్ డ్రూ. క్వీన్ జెట్ ల్యాండ్ అవుతుంది, హీరోస్ అందరూ అక్కడికి వచ్చేసారు. అప్పుడు స్పైడీ అంటాడు, ఇది చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు ఎమా అంటుంది, స్పైడర్ మ్యాన్ వరి కాకు, ఇక్కడ మనం ఏదైనా చేయవచ్చు, ఎందుకంటే నేను 70 ఏజెంట్స్ ని కంట్రోల్ చేస్తున్నాను, వాళ్ళందరూ మనల్ని చూడరు. అప్పుడు స్కాట్ అంటాడు, మరి ప్లాన్ ఏంటి? అప్పుడు ఎమ్మా అంటుంది, మనం ఈ హెలికారియర్ ని కాప్చర్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు హెలికారియర్ లోపలికి వెళ్తారు. అయితే హెలికారియర్ లో నిక్ ఫురీ లేడు, అతని ప్లేస్ లో కెప్టెన్ గ్రికో ఉన్నాడు. అంటే వాండా హీరోస్ నే కాదు, ప్రతి ఒక్క విషయాన్ని మార్చేసింది. అయితే బ్లాక్ విడో కూడా ఒక షీల్డ్ ఏజెంట్. అప్పుడు ఎమా అంటుంది, కెప్టెన్ గ్రికో, హెలికారియర్ డైరెక్షన్ ని జెనెసో వైపుకి తిప్పు. ఎమా అతని మైండ్ కంట్రోల్ చేస్తుంది. అప్పుడు అతను అంటాడు, ఎస్ సార్. అతను ఇలా చెప్పిన వెంటనే హెలికారియర్ జెనెసో వైపుకి వెళ్తుంది. మరోవైపు జెనెసోకి ఎవరో వస్తున్నారు, అతను ఎవరైనా కావచ్చు కానీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు మ్యాగ్నెటో ఇంకా మ్యూటెన్స్ అందరూ అతనికి వెల్కమ్ చెప్తున్నారు. అయితే జెట్ ల్యాండ్ అవుతుంది, అందులోకెళ్ళి ఎవరో వచ్చారు. అతను ఇలా అంటాడు, మ్యాగ్నెస్, ఇతను ఇంకెవరో కాదు, విక్టర్ వాన్ డూమ్. అప్పుడు మ్యాగ్నెస్ అంటాడు, విక్టర్ వాన్ డూమ్, వెల్కమ్ టు జెనెసా, మా ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఈ రోజు జెనెసాలో చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఇక విక్టర్ ఇంకా డూమ్ మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. మరోవైపు హీరోస్ హెలికారియర్ నుంచి జెనెసోకి వస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సీరియస్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసే మిషన్ ఎంత ప్రమాదం అంటే, ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఈసారి మెమరీస్ తో పాటు హీరోస్ కూడా మాయమైపోతారేమో. వాండా రియాలిటీని మొత్తం డిస్ట్రాయ్ చేసింది. అందుకని లూకేజ్ అతను ప్రేమించిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడు. తర్వాత స్పైడీని కూడా అలానే చేయమని అంటాడు. అప్పుడు సైక్లాప్స్ అంటాడు, ఓకే లిజన్ గాయస్, నేను ఎప్పటి నుంచి ఎక్స్మెన్స్ కి లీడర్ గా ఉన్నాను, ప్రతిసారి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను, ఎందుకంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని. కానీ ఈసారి అందరూ ఈ విషయాన్ని మర్చిపోవాలి, ఈ మిషన్ ని మనం ఎలానే చేసి కంప్లీట్ చేయాలి, మన దగ్గర మరొక ఆప్షన్ లేదు, ఒకవేళ మనం ఫెయిల్ అయిపోతే మన చాప్టర్ క్లోజ్, మనం ఈ ప్రపంచాన్ని కాపాడటానికి చాలా సాక్రిఫైజెస్ బ్యాటిల్స్ చేశాము, ఒకవేళ మనం ఫెయిల్ అయిపోతే అవన్నీ వేస్ట్ అవుతాయి. అందుకని మీ అందరికి చెప్తున్నాను, మీ పర్సనల్ విషయాలని ఇందులోకి ఇన్వాల్వ్ చేయకండి, అందుకనే మనం ఫెయిల్ కావద్దు, ఒకవేళ ఫెయిల్ అయితే మనం అంతమైపోయినట్టే. అందరూ ఇదే మైండ్ లో పెట్టుకోండి, వాండా ఈ ప్రపంచానికి ప్రమాదం. సరే అందరూ నాతో అగ్రియా? అప్పుడు లోగన్ అంటాడు, హా కానీ ప్లాన్ ఏంటి స్కాటీ? అప్పుడు సైక్లాప్స్ అంటాడు, త్రీ టీమ్స్. అప్పుడు స్పైడీ అంటాడు, అరే జర ఆగండి, మనం ఈ ప్రపంచాన్ని ఇంతకు ముందులాగా మారుస్తామా, అంటే అలా జరుగుతుందా, లేకపోతే ఇంకా విచిత్రంగా మారుతుందా? అప్పుడు ఎమ్మా అంటుంది, అక్కడికి వెళ్తే మనకి తెలిసిపోతుంది. అప్పుడు క్యారల్ అంటుంది, ఒకవేళ మనం ట్రై చేసినా కానీ ఈ ప్రపంచం ఇలానే ఉంటే మనం ఇలానే ఉండిపోవాలా, ఒకసారి మీరే ఆలోచించండి, ఈ ప్రపంచంలో మనకి మాత్రమే రియాలిటీ తెలుసు. అప్పుడు ఎమ్మా మళ్ళీ అంటుంది, మనం అక్కడికి వెళ్ళాక మనకి తెలుస్తుంది. అప్పుడు కిటీ బ్రైట్ అంటుంది, అయినా కానీ రియాలిటీ మారిపోయింది కదా, మనం ఎప్పుడో పేలిపోయిన బాంబ్ ని ఆపటానికి వెళ్తున్నాం, వాండాని డిస్టర్బ్ చేస్తే రియాలిటీ ఇంకా దారుణంగా మారుతుందేమో, కానీ మనకేం తెలుసు, మనం అక్కడికి వెళ్తే తను మనతో ఏం చేస్తుందో ఏమో. అప్పుడు స్పైడర్ ఉమెన్ అంటుంది, కానీ దీనిలో ఎవరికి లాభం వచ్చింది, మీ అందరికి, మ్యాగ్నెటో మ్యూటెన్స్ కి ఏది కావాలో అది ఇచ్చాడు, మనకి ఏదైతే కావాలో అదంతా ఇచ్చాడు, అంటే నిజంగానే ఈ ప్రపంచాన్ని ఇంతకు ముందులాగా మారుద్దామా, అంటే ఎవరికి ఏది కావాలో అది వాళ్ళకి దొరికింది. అప్పుడు లోగన్ అంటాడు, ట్రూ, నువ్వు చెప్పేది తప్పు, మనందరికి తెలుసు ఎక్స్మెన్స్ ఇంకా అవెంజర్స్ వేరే వేరేనని, ఈ రియాలిటీలో మ్యూటెన్స్ కి అన్ని దొరికాయి కానీ అవెంజర్స్ సంగతి ఏంటి, లోగన్ ఇలా అనటం చాలా షాకింగ్ గా అనిపించింది.
యాక్చువల్ గా లోగన్ ఒక మ్యూటెంట్. అతనికి కూడా ఈ రియాలిటీలో ఏదైతే కావాలో అదంతా దొరికింది. అయినా కానీ లోగన్ ఈ రియాలిటీ వద్దని అన్నాడు. ఈ రీజన్ వల్లనే లోగన్ ఇంతకాలం వరకు స్టడీగా ఉన్నాడు. ఇంత బాధని ఇంతకాలం వరకు తట్టుకోవటం అంటే నార్మల్ విషయం కాదు. అప్పుడు ఎమ్మా అంటుంది, అయినా కానీ మనం ట్రై చేయాలి, మనం ఇలానే ఉండిపోకూడదు. అప్పుడు సైక్లాప్స్ అంటాడు, అంతా అయిపోయిందా, మన దగ్గర టైం లేదు, 3 టీమ్స్ రెడీగా ఉండండి. తర్వాత మనం చూస్తున్నాం జెనోసా. ఇప్పుడు హీరోస్ అందరు అక్కడికి వచ్చేసారు. మాగ్నెటో చెప్తున్నాడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, ఒకసారి ఇటు చూడండి, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ మాగ్నెస్. మీ అందరి ముందు మా స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ని ప్రజెంట్ చేస్తున్నాం, అతనికి వెల్కమ్ చెప్పండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, కింగ్ టచలా ఆఫ్ వకాండా. అయితే హీరోస్ కూడా స్కాట్ ని అడుగుతున్నారు, 3 టీమ్స్ ఎందుకని. అప్పుడు సైక్లాప్స్ అంటాడు, డాక్టర్ స్ట్రేంజ్ వాండా దగ్గరికి వెళ్తాడు, ఎమానేమో ఎగ్జేవర్ దగ్గరికి వెళ్తుంది, ఇక లాస్ట్ టీం అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకోవాలి. అలానే మనం హెలికార్యర్ ని దొంగతనం చేశాం, సైకిల్ ని కాదు. ఫ్రెండ్స్, సైక్లాప్ చెప్పింది నిజమే, జెనోసాలో ఉన్న మ్యూటెంట్స్ కి అనుమానం వచ్చింది. తర్వాత ఒక్కొక్క గెస్ట్ ఐలాండ్ లోపలికి వస్తున్నారు. అయితే స్కాట్ డాటర్ స్ట్రేంజ్ తో మాట్లాడుతున్నాడు, స్ట్రేంజ్ నువ్వు ఇంతకు ముందే వాండాని ఓడించావు. అప్పుడు స్ట్రేంజ్ అంటాడు, నేను ఫస్ట్ తనతో మాట్లాడతాను, నేను తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ తను ఏం చేస్తుందో తన మూడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు స్కాట్ అంటాడు, స్ట్రేంజ్ నీకు బ్యాకప్ కావాలా. ఫ్రెండ్స్, డాటర్ స్ట్రేంజ్ ని ఇలా అడగటం చాలా విచిత్రంగా ఉంది. అతను మాస్టర్ ఆఫ్ మిస్టీ ఆర్ట్స్, ఇంకా సోసర సుప్రీం, అతను చాలా పవర్ఫుల్. అప్పుడు స్ట్రేంజ్ అంటాడు, అవసరం లేదు, నేను ఒక్కనే సరిపోతాను. అయితే కింగ్ ఆఫ్ అట్లాంటిస్ నమోర్ కూడా ఆ చోటుకి వచ్చాడు. ఇప్పుడు ఆ చోటుకి చాలా మంది పవర్ఫుల్ పీపుల్ వచ్చారు. హీరోస్ గెలవటం చాలా కష్టం, అయినా కానీ వాళ్ళు మాగ్నెటోని బిజీగా పెట్టాలని అనుకుంటున్నారు. మరోవైపు ఆ చోటుకి వచ్చిన వాళ్ళందరూ చెప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరి ముందు ఉన్నది ద గ్రేట్ హౌస్ ఆఫ్ మాగ్నెస్. మాగ్నెటో తన ఫ్యామిలీతో అక్కడ ఉన్నాడు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక సెంటినల్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది. కానీ ఇదేంటి, మాగ్నెటో ఆ సెంటినల్ ని మధ్యలోనే ఆపేశాడు. అందరూ షాక్ అయ్యారు, హౌస్ ఆఫ్ మాగ్నెస్ మీద అటాక్ చేసింది ఎవరని. మాగ్నెటో సెంటినల్ ని ముక్కలు ముక్కలు చేశాడు. తర్వాత మన ముందుకి వచ్చారు హీరోస్. ఇప్పుడు వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. అయితే మ్యూటెంట్స్ కి సూపర్ హీరోస్ కి మధ్యలో జరిగే బ్యాటిల్ చాలా అమేజింగ్ గా ఉంది. లోగన్, స్పైడర్ మ్యాన్, లూకేజ్ వీళ్ళు ముగ్గురి బ్యాటిల్ ని మార్చేశారు. వాండా సైక్లాప్ చేసిన అటాక్ వల్ల సృహ తప్పి పడిపోయింది. మరోవైపు క్లాక్, ఎమా, లైలా ఎగ్జేవియర్ ని ఎత్తుకటానికి వెళ్లారు. క్లాక్ అంటాడు, ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు లైలా ఎమా చైని పట్టుకుంటుంది, అది అదేంటి. అప్పుడు ఎమా అంటుంది, లైలా భయపడకు, మన వాళ్ళందరూ అక్కడ ఫైట్ చేస్తున్నారు, ఫోకస్ హే లైలా, మనం ఎగ్జేవియర్ ని ఎత్తుకాలి. అప్పుడు ఎమా సైలెంట్ అవుతుంది. ఓ నో. అప్పుడు లైలా అంటుంది, ఏమైంది, అసలు దీనికి అర్థమేంటి. ఫ్రెండ్స్, ఎమా ఎగ్జేవియర్ శవ పెట్టుకని చూసింది. ఎమా ఏడుస్తుంది, తనకు అర్థం కావట్లేదు తను ఇప్పుడు ఏం చేయాలని. అప్పుడు క్లాక్ అంటాడు, ఆగండి, అలా చెప్పి అతను ఎగ్జేవియర్ శవ పేటికలోకి వెళ్తాడు. అప్పుడు లైలా అంటుంది, వచ్చేటప్పుడు స్కెల్టన్ తీసుకురాకు. అప్పుడు క్లాక్ బయటికి వచ్చి ఇలా అంటాడు, అసలు ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు ఎమా అంటుంది, ఏంటి. అప్పుడు క్లాక్ అంటాడు, ఇక్కడ మట్టి తప్ప ఎలాంటి బాడీ లేదు, ఎగ్జేవియర్ ఇక్కడ లేడు, అంటే ఇంకా ఏమీ అయిపోలేదు. కానీ ఫ్రెండ్స్, మన హీరో సంగతి ఏంటి, వాళ్ళు పవర్ఫుల్ కావచ్చు కానీ వాళ్ళకి అగ్నెస్ట్ గా ఒక మ్యూటెన్స్ ఆర్మీ ఉంది. అయితే ఎగ్జేవియర్ బతికే ఉన్నాడు. మరి హీరోస్ అందరూ ఎలా గెలుస్తారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. మీరు ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, మధు. I need to kick the habit that my mind is breathing in.